हाय फ्रेंड्स, నేను మీ ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, మరొక అప్డేట్ని మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో ఇందులో కూడా మొత్తం లాంగ్ జంప్కి సంబంధించినటువంటి వివాదానికి సంబంధించిన వీడియోనే కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. కొద్దిగా నేను ఐడెంటిఫై చేసినటువంటి ఇంకా వాట్సాప్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని అనలైజ్ చేసి ఫైనల్గా ఏంది అనేటువంటిది మీకు చూపిస్తాను. ఇక ఫ్రెండ్స్, ఈరోజు జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్స్లో మొత్తానికి ఆస్పిరెంట్స్ అయితే కలిసికట్టుగానే కొన్ని కొన్ని చోట్లకి ముఖ్యమైనటువంటి వ్యక్తులకి వినతి పత్రాలు అయితే సమర్పించడం జరిగింది. అయితే కొన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కొన్ని చోట్ల అభ్యర్థులు సరైనటువంటి ఎక్కువ సంఖ్యలో లేకపోవడం వల్ల అంటే మనకు అంతగా ఎఫెక్ట్ అయితే కనపడలేదు. ఇక రేపటి ప్రోగ్రామ్ ఏంటనేది కూడా మన యొక్క ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేస్తున్నారు. సో దాన్ని వీడియోలో చూడండి. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి ఫైనల్గా మరి ఇక్కడ మనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర గారిని కలిసిన మన అభ్యర్థులకు వాళ్ళకు పాజిటివ్ రెస్పాన్స్గా అయితే ఉంది. నేను డైరెక్ట్ సీఎం సార్తో మాట్లాడతానైతే సార్ వాళ్ళకు చెప్పడం, డైరెక్ట్గా సార్ కూడా లేఖ రాయడం అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలిసింది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే బండి సంజయ్ సార్ని కూడా కలవడం జరిగింది. బట్ నేను చెప్పింది ఒకటే ఫ్రెండ్స్, మార్నింగ్ కూడా చెప్పాను రూలింగ్ పార్టీ వాళ్ళని కలవండి అని. మరి ఇంకా మన ఫ్రెండ్స్ అయితే వినట్లేదు. ఇక కోదండరాం సార్ని కూడా కలవడం జరిగింది. అలాగే ఇక మందకృష్ణ అందరి సార్ వాళ్ళని అయితే ఆల్మోస్ట్ ఎక్కడ వాళ్ళు అక్కడైతే దీన్ని పకడ్బందీగా అయితే బాగానే చేస్తున్నారు. బట్ చూడండి, సంఖ్య అనేది పెంచండి. ఎప్పటికైనా సరే సంఖ్య పెంచితేనే ఎవరికైనా సరే వచ్చేది. హరీశ్రావు సార్ కూడా చెప్పింది అదే. ఒకటి వినండి ఇప్పుడు. మన సూర్యాపేట నియోజకవర్గం ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులందరూ కలిసి సూర్యాపేట విద్యుశాఖ మంత్రి గుంటకడ జయశ్రీరెడ్డి గారికి కలవడం జరిగింది. వారికి సూర్యాపేట ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా వినతి పత్రం సమర్పించారు. దీనికి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈవెంట్స్లో 1600 మీటర్స్, 800 మీటర్స్ క్వాలిఫై అభ్యర్థులందరికీ మెయిన్స్ ఎగ్జామ్స్కు అవకాశం కల్పించమని మీకు ముఖ్యమంత్రి గారికి గుంటకంట జగదీశ్వరెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వలేదు. మంత్రి గారు మనకు సానుకూలంగా స్పందించారు. అలాగే డీజీపీ గారితో మాట్లాడతానని మాకు చెప్పారు, హామీ కూడా ఇచ్చారు. దీనివల్ల మేము చాలా ఆనందిస్తున్నాం. దీనివల్ల ఒక ఈ యొక్క లాంగ్ జంప్ వల్ల క్వాలిఫై కాకపోవడం వల్ల చాలామంది మన సూర్యాపేట నియోజకవర్గం చాలా వేల మంది సంఖ్యలో నష్టపోతున్నారు. ఈ దీనివల్ల కొన్ని 15 రకాల పోస్టులకు ఎలిజిబుల్ కాకుండా ఉన్నారు. మేము మా ఒక మెయిన్ డిమాండ్ ఏంటంటే 1600 మీటర్లు క్వాలిఫైన అభ్యర్థులందరికీ సివిలు, జైలు వార్డెన్, ఫైరు లాంటి ఉద్యోగాలకు మెయిన్స్ ఎగ్జామ్కు అవకాశం కల్పించాలని కోరుతున్నాం. ఫ్రెండ్స్, ఇక ఫైనల్గా మన ఫ్రెండ్స్ అండ్ నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు వాట్సాప్లో చాటింగ్కి మాత్రమే పరిమితం కాకుండా ఎక్కువ సంఖ్యలో అన్ని చోట్ల దీన్ని ఇలాగే సక్సెస్ఫుల్గా చేస్తే మాత్రం 100% మీకు రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాయిస్ అయితే ఉంది పాజిటివ్గా. ఓకేనా? ఇక ఎందుకంటే సంఖ్య అనేది ఎక్కువ కనపడితే అందరికీ అనేది అక్కడ వస్తుంది. కాబట్టి దేన్నైనా సరే మీరు పాజిటివ్గా తీసుకొని ప్రతి అడుగు ముందరికి వేస్తే నీది అనుకొని సక్సెస్ఫుల్గా 100% సక్సెస్ అవుతావు. అండ్ సంజయ్ సార్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇక రేపటి దినచర్య ఇది. ఓకేనా? మరొక అప్డేట్తో మేము ముందుంటాం.